హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవాళ అయితే సాటర్డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. ఇంత టెన్షన్గా అయితే ఎందుకున్నానంటే, ఇంక యాజ్ యూజువల్ నేను సాటర్డే అయితే పూజ అయితే చేసుకుంటున్నాను కదా, వెంకటేశ్వర స్వామి పూజ అయితే, దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఎలానూ వ్లాగ్ తీసి షేర్ చేద్దామనేసి అయితే తీస్తున్నాను అనమాట. మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఈడ ఫస్ట్ వారం అండి, అంటే ఇప్పుడు థర్డ్ వీక్. సెకండ్ వీక్ కూడా మీకు చూపించలేదు కదా, ఫస్ట్ వీక్ చూపించాను. ఇక్కడైతే కొంతమంది డౌట్స్ కూడా అడిగారు. ఇప్పుడైతే రఫ్గా అయితే చూపిస్తాను, పూర్తిగా క్లారిటీగా అయితే చెప్పనమాట. అంటే డౌట్స్ మాత్రమే చెప్తాను అంతే ఈ వీడియోలో. పూజ వరకు అయితే డౌట్స్ మాత్రమే చెప్తాను, ఇంకా ప్రతిదీ అయితే క్లియర్గా అయితే ఏం చెప్పనమాట. ఇంక ఇక్కడ నేనైతేగా ఒక చిన్న పీట అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే ముందైతేగా ముందున్న ఇంట్లో అక్కడ నేను కొంచెం టేబుల్ పెట్టాను కదా, ఆ టేబుల్ అయితే ఇక్కడైతే పట్టలేదు. అందుకోసం అనేసి అయితే ఇంక మనం కిందనే పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం స్పెషల్గా పూజలు చేసుకున్నప్పుడు అయితే కొంచెం పీట వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే చేసుకుంటున్నాను. పక్కన సపరేట్గా పెట్టి పూజ చేయడానికి కూడా ప్లేస్ అయితే లేదన్నమాట. వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఇంకా జలుబు తగ్గలేదన్నమాట. జలుబు అయితే తగ్గింది కానీ గొంతులో కొంచెం అనీజీగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, అదైతే తగ్గలేదన్నమాట. వాయిస్ అయితే బాగలేదు, జలుబు అంతే, అంతేం లేదన్నమాట. అట్లా నేను ఇట్లా టేబుల్ అయితే పెట్టుకోవడానికి లేదు కాబట్టి పీట అయితే వేసుకున్నాను. నేను చక్కగా హ్యాపీగా పీటకి అయితే బాగా పసుపు కుంకుమ అన్నీ రుద్దుకొని బొట్లు పెట్టుకున్నాను అనమాట. కొంచెం లైట్గా ముగ్గు వేసుకున్నాను బియ్య పిండితో అయితే. ఇంకా దేవుడికి అయితే పటాలన్నీ క్లీన్ చేశాను. సాటర్డే కాబట్టి మనకేమి పెద్ద ఇబ్బంది అనిపించదు, అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం శుక్రవారం గురువారం అలా అయితేనా క్లీన్ చేయలేమన్నమాట. ఈ శనివారం పూజ అయితే చేసుకుంటున్నప్పుడు అయితేనా చాలా బెనిఫిట్స్ ఉంటాయంటే, మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా అయితే కానీ నేనైతే దేవుడికి అయితే బొట్లు పెట్టుకుంటా ఉన్నాను. ఓ పక్క పాయసం అయితే పెట్టాను అనమాట. అంటే పిల్లలు అడిగారు పాయసం చేయమని. నేనేమనుకున్నా అంటే ఇంకా వాళ్లకు చేసినట్టు ఉంటుంది, నాకు కూడా దేవుడికి ప్రసాదంగా పనికొస్తుంది అనేసి అయితే పెట్టానమాట. ఇంకా శనగబేళ్ళు అయితే నానబెట్టేసి కుక్కర్లు వేసేసానమాట. నేను ఇక్కడ దేవుడికి ఎంత రెడీ చేసుకునేలోపు అక్కడైతే ఊడికిపోతూ ఉంటాయి మన శనగబేళ్ళు అయితే అనేసి సబ్బియ్యం పక్కన నానబెట్టుకున్నాను అనమాట. శనగబేళ్ళు అయితే అయినా కుక్కర్లు వేసేసి పెట్టేశాను. ఒక 4-5 విజిల్లు వస్తే కానీ శనగబేళ్ళు కూడా ఉడికిపోతాయి. బెల్లం పాయసం అంటే నాకు ఇష్టం అనమాట బాగా. కాకపోతే బెల్లం వేసి పాలు వేస్తుంటే అదో ఒకలాగా టేస్ట్ వస్తుంది అనేసి అయితే మా పిల్లలు తినడం లేదనమాట. అందుకోసం అనేసి అయితే బెల్లం అయితే వేయడం లేదు. ఇప్పుడైతే దేవుళ్ళకైతే నేను ఈ మధ్య నేర్చుకున్నానండి, ఏ దేవుడికి అలాగా బుట్లు పెడుతున్నాను అనమాట. శివయ్యకి అయితే 3 అడ్డనామాలు కాబట్టి శివయ్యకి అలా పెట్టాను. ఏడుకొండల వాడికి మాత్రం నిలువు నామాలు 3 పెట్టాను అనమాట. అట్లా నామాల గురించి అయితే ఆ పెద్దవాళ్ళు అనేవాళ్ళు, నామదారులు, మూడోళ్ళు ఇట్లా అంటూ ఉన్నారనమాట. అంటే అప్పుడు తెలియదు అనమాట, అంటే నామదారులు అంటే ఎవరు, మూడోళ్ళు అంటే ఎవరు అనేసి అయితే తెలియదు. ఇప్పుడైతే తెలిసిందనమాట. అంటేనా దేవుళ్ళల్లోనే ఇట్లా కొంతమంది 3 నామాలు పెడతారు, ఇట్లా 8 నామాలు పెడతారు, ఇవన్నీ తెలిసినాయి కదా. నేనైతే ఇద్దరిని అయితే ఇష్టపడతా స్వామి, ఒకరు అనేసి అయితే ఏం కాదనమాట. అంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు బాగా ఇష్టం, శివయ్య అంటే కూడా బాగా ఇష్టం అనమాట. నేను ఇద్దరిని పూజిస్తాను. అమ్మవారి యాజ్ యూజువల్ లక్ష్మీదేవి అమ్మవారు అయితే నాకు బాగా ఇష్టం అనమాట. ఇంకా సాయిబాబా నా దగ్గర ఎక్కువ కూడా లేవండి. నాకైతే చిన్నది ఆవుది అనమాట, ఆవుది ఎంత చేసినారు అనేది కూడా తెలియదు అనమాట. మా తోడుకోడలు అయితే ఇచ్చింది, తల్లి బిడ్డతో ఉండే ఆవు విగ్రహం అనమాట, చిన్న విగ్రహం అయితే నా దగ్గర ఉంది. మా చెల్లి అయితే ఇచ్చింది అనమాట మా తోడుకోడలు. ఈరోజు దాన్ని కూడా పెట్టేసి పూజ చేసుకుంటాను. ఎవరైనా ఏమైనా గిఫ్ట్ గా ఇచ్చేటప్పుడు చెప్పకూడదు అనేసి అయితే నేను తీసుకోలేదు, తీసుకున్నాను అనమాట. అంటే మనకు చెప్తారు కదా, ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు మనకు వద్దని చెప్పొద్దని, దేవుడికి సంబంధించింది కాబట్టి తీసుకున్నానండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి పూలు పెట్టాను కదా, ఈ పూల వల్ల దేవుడికి అయితే చాలా కళ వచ్చిందండి. నిజంగానే నాకు చాలా బాగా ఆనందంగా చాలా మంచి పాజిటివ్గా ఉందన్నమాట. ఇక్కడైతే అక్షింతలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పసుపు కొంచెం నెయ్యి వేసి నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను అక్షింతలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను.
ఎందుకంటే అక్షింతలు నేను వీక్లీ వన్స్ వేసుకుంటాను అనమాట, అష్టోత్తరం కోసము, దేవుడు అష్టోత్తరం కోసం అనమాట నేను ఆ అక్షింతలు అయితే కలుపుకుంటాను. ఇంకోటి ఏమంటేనా, అన్నీ సరుకులు అన్నీ అయిపోయినాయండి, ఇంకా తెచ్చుకోవాలి. బట్ అంగట్లోకి వెళ్ళేసి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు నాకు ఈ పూజకు కావాల్సినవన్నీ వెళ్ళి నేను అంగట్లో అయితే తెచ్చుకున్నాను అనమాట. చిన్నది ఇంకా నెయ్యి కూడా అయిపోయింటే నెయ్యి ప్యాకెట్ తెచ్చేసి అయితే అక్షింతలు అయితే కలుపుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. ఈ వీక్ అయితే కానీ నాకైతే తులసిమాల అయితే దొరకలేదనమాట. పోయిన వీక్ అయితే బాగా దొరికింది, ఫస్ట్ వీక్ కూడా దొరికింది అనమాట. ఇప్పుడైతే డోర్కి అయితే కానీ నేను స్వస్తిక్ వేస్తున్నాను. ఆ స్వస్తిక్ వేసేటప్పుడు కూడా నాకు వేల డౌట్లు అండి, ఇలానే వేయాలా ఇట్లానే వేస్తారా అన్నట్లు వేస్తున్నాను అనమాట. కానీ చెప్తారు కదా ఇలా వేయకూడదు ఇలా వేయకూడదు అని, కొన్ని వీడియోస్లో చూస్తానమాట యూట్యూబ్లో వీడియోస్, వాటిలలో చెప్పారు ఇలా చేయకూడదు ఇలా చేయొద్దని. కాకపోతే నాకు ఎలా వచ్చో అలానే వేశానమాట. పర్ఫెక్ట్గా మనకు వచ్చేదే పర్ఫెక్ట్గా చేయగలము, మనకు రానిది అయితే పర్ఫెక్ట్గా చేయలేమన్నమాట. ఇలా డోర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా అయితే బొట్లు పెట్టుకున్నానమాట. ఇంకా వాకిలి ముందర కూడా వాకిలి పట్టనైతే, మేము వాకిలి పట్ట అంటాము మీరు ఏమంటారో తెలియదు, చూసేవాళ్ళు ఏ ఏరియాలోంచి చూస్తున్నారో మనకు తెలియదు కదా. మా సైడ్ అయితే కడప సైడ్ అయితే వాకిలి పట్ట అంటామండి. ఈ వాకిలి పట్టకు ఆల్రెడీ ఓనర్ వాళ్ళు పసుపు కలర్ అయితే వేశారనమాట, అందుకు చాలా నిండుగా పచ్చగా కనిపిస్తుంది అనమాట. ఈ బియ్యపిండితో వచ్చింది ఏం సమస్య అంటే, ఆ బియ్యపిండితో ముగ్గు అయితే సరిగా రాదండి. కాకపోతే శుక్రవారం మనం శనివారం ఏమైనా వ్రతాలు నోములు చేసుకున్నప్పుడైతేనా బియ్యపిండితోనే ఖచ్చితంగా ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట వాకిలి పట్ట మీద. మంచి శుభం అని చెప్తారు మనకు అందరు చెప్పింది, కాకపోతే మనం పుట్టానే శాస్త్రజ్ఞులం కాదు, తెలిసిన పెద్దవాళ్ళం కాదు. రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అనమాట ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనేసి అయితే కానీ. వేరే వాళ్ళు అడిగారు ఏమన్నారంటే, డౌట్ కామెంట్ చేసిన వాళ్ళల్లో, ఒత్తులు మీరు వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటా వెళ్ళాలా అంటే, ఈరోజు థర్డ్ వీక్ కదా మూడు ప్రమిదలు పెట్టుకోవాలా లేకుంటే ఫోర్త్ డే అయితే ఫోర్ ప్రమిదలు పెట్టుకోవాలా అని అడిగారండి. నేను క్లారిటీకి కూడా ఆ వీడియోలో చెప్పానమాట, అంటే వీక్లీ మనం టూనే పెట్టుకోవాలి, లేదంటే వన్ అయినా పెట్టుకోవచ్చు మనకు ఇష్టం. ఒకటి చేయగలమా రెండు చేయగలమా అన్నట్లు రెండు కానీ ఒకటి కానీ చేసుకోవచ్చు. మళ్ళీ మనము లాస్ట్ వారం చేసుకుంటాం కదా, ఏడో వారం చేసుకునేటప్పుడు ఎనిమిది ప్రమిదలు అంటే వడ్డీ కాసుల వాడికి అసలు కంటే వడ్డీ ఇష్టం బాగా, అందుకోసం అనేసి అయితే ఎనిమిదోది ప్రమిద ఒకటి ఎగస్ట్రాగా పెట్టుకొని చేసుకోవచ్చండి. నేను చేసుకున్న 3 వీక్స్ చేస్తాను కదా, ఆ 3 వీక్స్లో కూడా నేను 2-2 పెట్టుకుంటా ఉన్నానండి. నేను లాస్ట్ వరకు కూడా 2 పెట్టుకుంటాను. మనకు ఏంటంటే అండి, ఒకటైతే చెప్తాను చూడండి, ఇలానే చేయాలి అని అయితే దేవుడికి అయితే ఏం లేదండి. మన ఇష్టపూర్వకంగా మనకు ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, మనకు తెలిసిన దాంట్లోనే తృప్తిగా చేసుకుంటే కూడా దేవుడు ఏమన్నాడు అనమాట. అంటే దేవుడు వచ్చి మనల్ని ఏం కొట్టడు తిట్టడు కదా, మనకు నచ్చినట్లు తెలిసిన దాంట్లో తప్పులు లేకుండా ఉన్న దాంట్లో చేయొచ్చు అనేది నేనైతే చెప్తున్నాను అనమాట. మా ఇంటి బయట అయితే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈ వ్యూ కూడా ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది అనేసి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈరోజు మార్నింగ్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడైతే మొత్తం పెట్టేశాను కదా, ఈ వాగిలి పట్టకు కూడా నేనైతే కానీ బియ్యపిండి అయితే కొట్టేసి పెట్టుకున్నాను. అదే దేవుడికి అయితే కానీ ఎప్పుడైనా వ్రతాలు నోములకైతే ఇలా పిండితోనే నేను ముగ్గేసి పిండితోనే బొట్లు పెట్టుకుంటానమాట. దేవుడి గూట్లో కూడా అంతే అనమాట. మా ఊరు సైడ్ దేవుడి గూడు అంటారనమాట, దేవుడి రూమ్లో కూడా అలానే అనమాట. మనం ఖచ్చితంగా కొంచెం పసుపుతో అలికేసి ఖచ్చితంగా ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట. నేను ఈరోజు సాటర్డే కాబట్టి ఒక లెమన్ అయితే సగం రెండుగా కట్ చేసేసి పెట్టుకున్నానమాట. అలా పెట్టుకుంటే కూడా ఇంటికి మంచిది. ఇంకా ఇక్కడైతే పాయసం అయితే శనివేళ్ళు అయితే ఉడిగిపోయినాయి, ఆ శనివేళ్ళు ఉడికితే ఇవే నీళ్ళు సరిపోవు కదా, కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేస్తానమాట. చూడండి శనివేళ్ళు అయితే బాగా ఉడిగిపోయినాయి, కొద్దిగా నీళ్ళు వేసేసి ఇంకా అవి కొంచెం సేపు మరగాలండి. ఎందుకంటే కదా నీళ్ళు చల్లగా ఉన్నప్పుడు అయితే కన్నా సభ్యం అయితే వేసుకోకూడదు. ఈ పాయసం అయితే బెల్లం పాయసం అయితే మా నాన్నకు బాగా ఇష్టం అండి. చిన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మా నాన్న నా దగ్గరికి వస్తే బెల్లం పాయసం అంటే మా నాన్నకి చాలా ఇష్టం అనమాట. మా నాన్న వస్తే బెల్లం పాయసం చేస్తాను నేను ఖచ్చితంగా. ఇంకా ఇప్పుడు బెల్లం పాయసంలో పాలు వేస్తామంటే మా పిల్లలు తినడం లేదండి,
అందుకోసమని నేనైతే చక్కెర వేస్తున్నాను. నాకు కూడా బెల్ల పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. నేను దేవుడికి పూజ చేయాలనుకుంటా ఉన్నాను కాబట్టి ఇంకా నేనైతే ఫేస్కి ఏమి స్నానం చేసేసి జడ వేసుకున్నాను. దేవుడి పనులు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతాను అనమాట. ఇంకా నైటీ వేసుకొని నేను అన్ని పనులు చేసేసి తర్వాత వెళ్ళి శారీ కట్టుకుంటాను అనమాట. బట్ అయితే అయినా అలా వద్దు అనేసి ఇప్పుడైతే ఇలా చేసుకుంటాను అనమాట. ఇంకా పిండి దీపాల కోసం ప్రమిదలు రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇంకా లాస్ట్లో షుగర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. అంటే సబ్బియము షేమియాలు అయితే వేసేసాను, అవి ఉడికిపోయినాయి. దీని తర్వాత చక్కెర వేసేసి కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నామంటే అంటే మనం వేసుకునే దాన్ని బట్టి హాఫ్ లీటరా లీటరా అయితే వేసుకోవచ్చు. నేనైతే మాకు ఇక్కడైతే గేదె పాలు అయితే దొరుకుతూ ఉన్నాయి, రోజు గేదె పాలు అయితే తెచ్చుకొని వేసుకుంటా ఉన్నామన్నమాట. ఇక్కడైతే నేను ఒక హాఫ్ లీటర్ వేసుకుందాం అనేసి అయితే చూస్తున్నాను. కాకపోతే మార్నింగ్కి రెండు కాఫీలు మేనైనా నాకు మా శివకు కాఫీ కోసం అని అనేసి అయితే కొన్ని పాలు పక్కకు తీశానమాట. అదే రేపటి కోసం చాలా ఇది కలికి మూవీలో ఉంది కదా రేపటి కోసం అని, రేపటి కోసం అయితే తీసి పెట్టాను అనమాట. ఫైనల్గా అయితే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది, పాల సేమియా పాయసం అనమాట. ఇప్పుడైతే దేవుడికి అయితే నైవేద్యంగా అయితే కొంచెం తీసుకొని నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలైతే పాయసం రెడీ అవ్వగానే పిల్లలైతే నాకు పెట్టేయి పెట్టేయి అంటా ఉన్నారు. పూజ తర్వాత పెడతానని అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా మేము పూజ చేసుకొని అయిపోయిన వెంటనే పిల్లలు మేము అందరం కూర్చొని ఇలా అయితే కన్నా తింటామన్నమాట. ఇక్కడ దేవుడి కోసం అయితే కన్నా కొంచెం నెయ్యి వేస్తున్నాను. నాకు తులసాకులు దొరకలేదు కాబట్టి నైవేద్యంలో కూడా తులసాకులు అయితే వేసుకోలేదన్నమాట. ఫైనల్గా అయితే నా పూజ విధానం అయితే ఇదేనండి. ఫైనల్గా నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా చేయాలనుకుంటే కంపల్సరిగా చేసుకోండి. వీడియో చూస్తూ మనకు నచ్చిన విధానంలో వచ్చిన విధానంలో తెలుసుకున్నంతలో మనం నీట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే అయినా ఇంకా నేను కూడా పాయసం కూడా చల్లారిపోయింది. కూర్చొని అయితే బయట కూర్చొని బయట కూల్గా ఉంది అనమాట. చక్కగా ఆ పాయసాన్ని అయితే నిదానంగా తింటూ దాన్ని చాలా ఇష్టంగా తింటున్నాను అనమాట. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు సజెస్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పూజలో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.